యస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను మంజుమాల్ బాయ్స్ అనే మలయాళ మూవీ చూశాను. సో మలయాళంలో అది బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. సో ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకోవచ్చు. దీనికంటే ముందు 2018 అనే మూవీ ఉండేది, టోవినా థామస్ది. సో ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక 10 మందికి కలిసి ట్రిప్కి వెళ్తారు అనమాట. సో ఆ ట్రిప్లో ఏం జరిగింది అని చెప్పేసి ఈ స్టోరీ అనమాట. సో ట్రిప్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు డేంజరస్ ప్లేస్కి వెళ్తారు. సో అక్కడ వెళ్ళొద్దని చాలామంది చెప్పినా, సో మనం మంజుమాల్ బాయ్స్లో మనం ఏదైనా డేర్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళ ఒక ఫ్రెండ్ అయితే అంటే పడిపోతారనమాట, ఒక లోయలో పడిపోతారు. సో ఆ ఫ్రెండ్ని ఎలా రక్షించారు ఏందనేది స్టోరీ అనమాట. సో మన తెలుగు వాళ్ళకి అంటే మలయాళం మూవీస్ ఎక్కువ నచ్చకపోవచ్చు, కాకపోతే మూవీ మాత్రం సూపర్ ఉంది. ఇది 2006 జరిగిన రియల్ స్టోరీ అని బేస్డ్ ఒక సినిమా అని చెప్పుకోవచ్చు. ఇది రియల్ స్టోరీ బేస్డ్ సినిమా. సో కొడైకెనాల్ అయితే వెళ్తారనమాట, కొడైకెనాల్ నుంచి ఇది మున్నవర్ అయితే వెళ్తారు. సో మున్నవర్లో ఈ స్టోరీ మొత్తం జరుగుతుంది. సో ఫ్రెండ్ అయితే ఒక లోయ పడ్డం జరిగింది, అక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్ని ఎలా రక్షించారు, పైనుంచి పడ్డ వ్యక్తి ఎలా రక్షించారు అనేది సినిమా అనమాట. సినిమా చూస్తే పక్క మీకు గూస్ బంప్స్ అనేది వస్తుంది. ఎందుకంటే అంత ఒక్కొక్క సీన్ ఒక్కో షార్ట్స్ అంటే చాలా మంచిగా ఉన్నాయన్నమాట. కాబట్టి కొంచెం లాగ్ అయితే ఉంటుంది మలయాళ మూవీస్, కొంచెం లాగ్ ఉన్నా సినిమా స్టోరీ లైన్ అయితే బాగుంటుంది అనమాట. ఇది రియల్ స్టోరీ కాబట్టి కొంచెం లాగ్ అయితే ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే బోరు బావిలో పడ్డప్పుడు ఎంత కష్టపడతారు, బోరు బావిలో చిన్న పిల్లలు పడ్డప్పుడు సో రెస్క్యూ టీం ఎంత కష్టపడతారో దాని డబుల్ ట్రిపుల్ వాళ్ళు కష్టపడ్డారని చెప్పుకోవచ్చు అనమాట. సో సినిమా అయితే మలయాళం మూవీ, మలయాళంలో ఒక ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకోవచ్చు. మీకు ఈ సినిమా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఈ సినిమా గురించి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5 to 3.5 అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి సినిమా, ఈ సినిమా చూసి మీరు పక్క ట్రిప్కి అయితే వెళ్తారనమాట. ట్రిప్కి వెళ్ళినప్పుడు అలాంటి పనులు డేంజరస్ ప్లేస్కి వెళ్లకుండా ట్రిప్ ముగించుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.